టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత కోటనరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల రోజుల ముందు వేమిరెడ్డి దంపతులను ఆది దంపతులు అన్న ప్రసన్న ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు డైలాగ్ వాచుద్దాం. నిత్య పెళ్లి కొడుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈయన విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడాడు. విజయసాయి రెడ్డి గారు గెలిస్తే నెల్లూరులో ఉండడు, ఢిల్లీ హైదరాబాదు విజయవాడ తిరుక్కుంటుంటాడని మాట్లాడాడు. ఈ మధ్యన నీ బ్రతుకేంది ప్రభాకర్ రెడ్డి, నువ్వు నిత్య పెళ్లి కొడుకువే, కాంతం కనకం జూదంకి చైర్మన్. నువ్వు కాంతం అంటే అమ్మాయి, కనకం అంటే డబ్బు, జూతం అంటే పేకాట, ఈ మూడింటికి చైర్మన్ నువ్వు. ఈ జిల్లాలో కాదు, రాష్ట్రంలో ఎక్కడ అడిగినా కూడా నీ బ్రతుకేందో చెప్తారు. నీకు రాజకీయ భిక్ష పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచి ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి నెల్లూరులో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడితే పొగరుతో అహంకారంతో నువ్వు బయటకు వెళ్ళిపోయినావు. జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేశావు. ఒకప్పుడు నిన్ను నెట్టేసినటువంటి చంద్రబాబు నాయుడు దగ్గర చేరావు. నీకు రాజకీయ నూకలు చెల్లిపోయాయి, నీకు రాజకీయ భవిష్యత్తు లేదు. ఈ ఎన్నికలతో నువ్వు నెల్లూరు జిల్లా వదిలి వెళ్ళిపోవాలి, నువ్వు నీ భార్య. వరుసకి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రశాంతి గారు చెల్లెలు వరుస అవుతారు. అంతేకాదు, నెల రోజుల ముందు రాజుపాడులో యాగం పెట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, వేమిరెడ్డి ప్రశాంతి గారిని తీసుకెళ్ళి ప్రత్యేకంగా పూజలు చేయించి ఆది దంపతులని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ప్రశాంతి రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తుతూ ప్రసన్న కుమార్ రెడ్డి గారి పోయిన తీరుని జిల్లాలో ఎవరూ మర్చిపోలేదు. వేమిరెడ్డి ప్రశాంతి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయటం నేరమా? మరి నెల రోజుల ముందేమో ఆది దంపతులు, నెల రోజుల తర్వాత ఏమో మరొకటే కనపడుతున్నారా? ప్రసన్న కుమార్ రెడ్డి గారు పద్ధతి మార్చుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచిందా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెన్నుపోటు పొడిచాడా? ప్రజలందరికీ తెలుసు. ఏ నిర్ణయం తీసుకున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో చెప్పరు, ఇవి వీరు అడగరు. కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం మంచి నిర్ణయం అయితే తమ ఖాతాలో, చెడు నిర్ణయం అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఖాతాలో. జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థులకి తగాదాలు పెట్టే పరిస్థితి, ఇది కుట్ర కాదా అని అడుగుతున్నాను.